हेलो गाइस, वेलकम बैक टू माय चैनल टू 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 सो गाइस व्हाट्सअप ఎట్లున్నారు అందరూ సో నేనైతే మస్తునా మస్త్ అంటే ఏదో అట్లున్నా అండ్ యా ఈ రోజు వీడియో ఏందంటే నేను మా బైక్ అడిగి పోతున్నా సో మనం వేసిన వరి కోతకు వచ్చింది సో ఈ రోజు కోస్తున్నాం సో పోయి ఆ వీడియో చూసేద్దాం నేను ఇప్పుడే మా బాయ్ దగ్గరకు వచ్చేసిన అండ్ ఇంకా మెషిన్ రాలేదు నాకు తెలిసి అండ్ మా డాడీ కూర్చుండు అండ్ నేను లేట్ వచ్చాను కాబట్టి డాడీ కోసం టిఫిన్ ఏమైంది ఇంకా రాలేదు మెషిన్ వస్తుంది ఆపు నవర్లు వస్తుంది ఎండపూడ వెళ్ళాలి ఎండపూడ వెళ్ళాలి ఎండపూడ ఎండపూడ ఎండ వస్తే వస్తుందా హాయ్ అంకుల్ నమస్తే నమస్తే ఏం నడుస్తుంది ఏం నడుస్తలేదు ఏం నడుస్తలేదు కొయ్యాలను వరి కోసే మిషన్ రానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది అంటే 1-2 hours వరకు పట్టేటట్టుంది సో ఏం చేయాలో తెలుస్తలేదు అండ్ సో నాకు ఒక బ్రిలియంట్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ మైండ్ బోయిలింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ గిగ్లింగ్ ట్రెమెండస్ ఫెంటాబ్యులస్ ఐడియా ఒకటి వచ్చింది ఏంటంటే నా బుజ్జి కారు ఈ కార్ని కడిగి చాలా రోజులైంది ఆ టీటి చేసి ఒక బకెట్టు 2 షాంపూలు అంటే ఇక తెలుసు కదా మన మనం కార్లో ఏ షాంపూలతో కడతాం చిక్ షాంపూ సో 2 చిక్ షాంపూలు అవి అయితే తీసుకొచ్చిన సో ఇక్కడ మనకు బోర్ ఉంది బోర్లో ఫుల్ వాటర్ ఉన్నాయి సో ఇంకా లేట్ ఎందుకు కార్ని కడిగేద్దాం కార్ ఏముంది లే ఉట్టిగానే అడిగేయచ్చు అనుకున్నా మస్తు దమ్ము భయ్యో అందుకే ఎవరు చేసే పని మాట చేయాలి సో గైస్ ఫైనల్గా ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ మనకి ఒరిగోష మిషన్ వచ్చింది సో ఇప్పటికి అక్కడికి వెళ్దాం సో గైస్ ఈ ఒరిగోష మిషన్ కోసిన తర్వాత కూడా ఇట్లా కార్నర్లో ఇట్లా మిగిలిపోతాయి సో ఇవన్నీ మళ్ళీ మన్నం కట్ చేసుకోవాలంట కొడవలతో వడ్లు వస్తున్నాయి ఏంటి నీ ఫీల్స్ అంతా కోసినాక చెప్తా ఇప్పుడు సంతోషం ఉంటుంది అంతా కొయ్యాలి దిగబడకుండా కొయ్యాలి మంచిగా కోసే కోసేవి దొడ్డోడ్లు కదా ఎండ పోసి మంచిగా బీటు కొట్టి అమ్మి వచ్చిన డబ్బులతోటి మనం ఏమన్నా సంతోషంగా ఉండాలి కాదు ఈ క్యాప్ ఎక్కడ ఇది క్యాప్ ఆడ చెట్టు కాడ దొరికింది అంటే నేను పెట్టుకున్నాను పాత చూస్తురు కదా ఇది కథ సో వరి కోసుడు ఇట్లుంటుంది ఫస్ట్ మెషిన్ వస్తుంది మెషిన్ కోసిన తర్వాత ట్రాక్టర్లో నింపుతారు ట్రాక్టర్లో నింపిన తర్వాత మళ్ళీ మనం దీన్ని 2-3 రోజులు ఎండబెట్టాలి కాబట్టి ఒక కవర్ మీద కానీ బండ మీద కానీ పోసుకుంటాం సో దాని తర్వాత 2-3 రోజులు ఎన్ని రోజులు ఎండబెట్టాలి కూడా ఎన్ని రోజులు ఎండితే అన్ని రోజులు ఆ వరి ఒడ్లు ఎండే వరకు బాగా ఎండబెట్టి అప్పుడు మిల్లు తీసుకొని పండిస్తే మనకి రైస్ వస్తాయి కానీ ఇట్లాంటి టైంలోనే అనిపిస్తుంది చల్లగా ఒక ఇంత ఏమైనా రాకపోతే అవుతుంది ఎండకి కానీ ఇడేం దొరకదు చుట్టుపక్కల మొత్తం హాయిరా సో గైస్ ఇప్పుడే ఇక్కడ కూడా మనకి ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు వస్తున్నాడు
లైవ్ ఇట్లారా ఇట్లారా సబ్స్క్రైబరా రా ఇక్కడ కూర్చుందా హాయ్ చెప్పు మనల్ని హాయ్ ఏం మరి ఫీల్స్ బాగానే వీడియో చూస్తుంటావా ఏం చేస్తున్నావు బర్రెలు కాదు ఎన్ని ఉన్నాయి బర్రెలు తిన్నావా మరి ఆదిత్యనా రాలే హిందీ నేర్చుకొని పోయి దిగాల మేము లేకపోతే పడితే అందరం పడతాం లేకపోతే అందరం పడితే అందరూ పడాలి. సో గైస్ మనం చిన్న టైప్ అడ్వెంచర్ చేస్తున్నాం ఇప్పుడు ఒక పొలంలోంచి ఇంకో పొలంలోకి దిగుతున్నాం. ఎంత హైట్ ఉంది చూడు దేవుడు. ఆఫ్ రోడింగ్ అంటే ఇది భయ్యా ఇట్లా వేయాలి చూడు. ఒరి కోసే మిషన్ రావడానికే చాలా లేట్ అవుతుంది కానీ వస్తే దన్న దన్న కోసేస్తుంది. ఓ చూడండి ఎంత గంట అయిందా చెప్తాను నేను. ఒకటి నలభై 2:40 గంట అయింది. సో గంట సేపట్లో సగం పొలం కోసేసారు ఇంకొక సగం ఉంది ఇది ఇంకో గంట అయ్యేటట్టుంది. ఏమైనా చెప్పు మా సబ్స్క్రైబర్కి. మనం ఏం చెప్తున్నాం జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి ట్రాక్టర్ తీసుకో ట్రాక్టర్ తీసుకోవాలంట దున్ననేకి అట్లే నాటేసుకోవచ్చు ఇంకేం చేస్తావు అన్నీ చేయొచ్చు కదా దున్నుడు ట్రాక్టర్ మట్టి కొట్టచ్చు అన్నీ చేయొచ్చు. తీస్తున్నా ఆవిడ ఆవిడ ఇంకో ట్రాక్టర్ వస్తుంది డాడీ అయిపోయింది కిందికి పోయిండు లాస్ట్ దాంట్లోకి పోయిండు పోయిండు. హ్యాపీ బర్త్డే సందీప్ ఇంకేడు పోయమంటావు మరి వస్తారు కదా డాడీ చాలా డాడీ వడ్లన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి కవర్లో పెట్టేసినాం ఎందుకంటే ఒకవేళ వర్షం పడితే అవి నానకుండా. సో ఇవి ఇట్లనే ఉంటాయి. సో నెక్స్ట్ మార్నింగ్ వచ్చి ఏం చేయాలి ఈ కవర్ ఇట్ సైడ్ వేసేసి ఆ వడ్లన్నీ పల్సగా చేసి ఒక 2 డేస్ 3 డేస్ 4 డేస్ 5 డేస్
అవి ఎండే వరకు ఎండబెట్టాలి. ఫుల్ ఎండబెట్టిన తర్వాత మిల్లుకి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని పట్టి మనకి రైస్ ఇస్తారు. ఈరోజు వరి కోసుడు అయిపోయింది. సో మళ్ళీ నారేసినాం మేము, మళ్ళీ నాటేస్తాం, మళ్ళీ వండిస్తాం. ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ మచ్చర్ సైనింగ్ ఆఫ్.